జేమ్స్ కి ఒక క్షణం పాటు ఆమె ఏం చెప్తున్నది అర్థం కాలేదు. అయిన తర్వాత కూడా అయోమయంలోనే ఉండిపోయాడు. ఆ నిజాన్ని వెంటనే అన్వయించుకోలేక సతమతమై చాలాసేపటికి తీరుకొని ఏంటి అన్నాడు. అతడి మెడంతా ఎవరో నొక్కి పట్టినట్టు స్తబ్దమైంది. గొంతు బొంగురైంది. సులోచన, మామూలుగానే మీ స్నేహితుడు రేవంత్కి ప్రతిరోజు ఫోన్ చేసేది నేనే. మొదట్లో ఏదో సరదాగా చేశాను, మనం ఇలా పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు అంది. అప్పటికే అతడు పక్క మీద నిటారుగా కూర్చున్నాడు. ఎప్పుడూ లేనిది అతని మొహంలో ఉద్వేగం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మై గాడ్ అన్నాడు. రేవంత్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అదేంటి, ఒక్కసారి కూడా చూడని అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం సాధ్యమని నేను అనుకోను. నీకు అతని సంగతి తెలీదు, నువ్వెంత తప్పు చేసావో కూడా నీకు తెలియటం లేదు. ఆమె మాట్లాడలేదు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ అతడే అన్నాడు. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం? సులోచన అదంతా బోగస్ అంటూ నవ్వింది. అతడు నవ్వలేదు. ఆమె మొహం కేసే చూస్తూ ఉండిపోయాడు. ఎన్నో చెప్పాలనుకున్నాడు కానీ నోట మాట రావడం లేదు. ఆమెకు మాత్రం అతడి రియాక్షన్ ఆశ్చర్యంగా ఉంది. ఏంటలా ఉన్నారు అని అడిగింది. అతడు తెప్పరిల్లి ఏం లేదు అని ఆ తర్వాత మళ్ళీ ఏదో అందామనుకొని మానేశాడు. సిగరెట్ వెలిగించి తనలో తానే అనుకుంటున్నట్టు ఈ దెబ్బకు అతడు కోలుకోలేడు అన్నాడు. సులోచన కదిలి, మీరింత చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదు. స్నేహితుడి భార్య అని తెలిసాక కూడా అతడి ఇష్టాన్ని ఇలాగే కొనసాగిస్తాడని నేను అనుకోను అంది. కొనసాగించటమా? నాన్ సెన్స్. నా భార్య అని తెలిసాక ఇంకా అతడి ఇటువైపు కన్నెత్తి కూడా చూడ్డు. మరి ఇంకేంటి? నేను మాట్లాడుతుంది అతని సంగతి. దానికేముంది, నేనే వెన్నెల్లో ఆడపిల్లనని అతడికి చెప్పే అవసరం ఏముంది? కొంతకాలం ఫోన్ రాకపోయేసరికి అతడే నెమ్మదిగా ఆ విషయం మర్చిపోతాడు. మీరన్నట్టు ఈ ప్రేమ అభిమానం అంతా ట్రాషేగా. జేమ్స్ విసుగ్గా భార్య వైపు చూసి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ కొంచెంసేపు నిల్చున్నాడు. ఎలా ఇప్పుడెలా అని అతడు అండం వినిపించి ఆమె లేచి అతడి దగ్గరికి వెళ్ళింది. కొంచెం తటపటాయించి నెమ్మదిగా అంది, పోనీ నేనది కొనసాగిస్తాను. బుల్లెట్ తగిన వాళ్ళ అతడు చప్పున వెనుతిరిగి అర్థం కాక ఏంటి అన్నాడు. వెన్నెల్లో ఆడపిల్లలాగే అతన్ని ఫోన్లో పలకరిస్తూ ఉంటాను, చూస్తే గుర్తుపడతాడు కనుక కలుసుకోవటాన్ని ఎలాగో వాయిదా వేస్తూ పోతాను. తర్వాత నెమ్మదిగా పరిచయాన్ని తగ్గిస్తూ వచ్చేస్తాను, అతడు మర్చిపోతాడు. అతడు చేతిలో సిగరెట్ ఆఖరి పఫ్ తాగి విసిరేశాడు. సాలోచనగా గడ్డం కోక్కుంటూ అన్నిటికన్నా ఈ ఆలోచన కొంచెం బాగున్నట్టుంది అంటూ వచ్చి పక్క మీద కూర్చున్నాడు. ఆమె కూడా వచ్చి కూర్చుంటూ, నన్ను క్షమించండి, అసలు ఇది మీకు కూడా చెప్పకూడదని అనుకున్నాను, కానీ మీకు ఫ్రాంక్నెస్ ఇష్టమని అంటంతో చెప్పాను అంది. లేదు లేదు, చెప్పడమే మంచిదైంది, ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ అన్నాడు. అతడి భుజం మీద తల ఆంచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సులోచన. అతడు చెయ్యి చాచి లైట్ ఆర్పేశాడు. చీకటి గదిలో పరుచుకుంది. బెడ్ లైట్ చీకటిని పారద్రోలలేకపోతుంది. రాత్రి 11 దాటడంతో ఊరంతా నిశ్శబ్దంలోకి జారుకుంది. ఎక్కడో ఓ కుక్క మాత్రం ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడుస్తుంది. ఒక బిచ్చగాడు రామదాసు కీర్తన పాడుకుంటూ వెళ్తున్నాడు. జేమ్స్ తలెత్తి అటువైపు చూశాడు. గిటార్ కనబడింది. డ్రాయింగ్ రూమ్ వెనకాల గూట్లో ఇండియన్ ఇంక్ కనబడింది. ఆ రెండే ఇప్పటి వరకు తన సహచరులు, తన బాధని ఆనందాన్ని పంచుకున్న మిత్రులు. తల తిప్పి భార్య వంక చూశాడు. సులోచన నిద్రపోతుంది. మళ్ళీ పై కప్పు కేసు చూశాడు. బెడ్ లైట్ చుట్టూ ఒక పొరుగు తిరుగుతుంది. అతడికెందుకో ప్రపంచం అంతా ఆనందంగా ఉన్నట్టు, తానొక్కడే విషాదంగా ఉన్నట్టు అనిపించింది. అంతా కలిసి తనని మోసం చేస్తున్న ఫీలింగ్, ఫోన్ రాగానే రేవంత్ మొహంలో తొనికిసలాడే ఆనందం, గంటల తరబడి మాట్లాడుకోవడం, తాను మాట్లాడే సిస్టర్ అనడం, అప్పుడు కలిగింది అతడికి అనుమానం. ఆ రోజు తనతో మాట్లాడిన అమ్మాయికి సులోచన కంఠానికి తేడా ఉన్నట్టు. ఆ అనుమానం రాగానే సంతోషం వేసింది. కానీ మళ్ళీ అంతలోనే మరో ఆలోచన, ఒకవేళ రెండు కంఠాలు ఒకటే అయితే మాత్రం నష్టమేంటి? తను ఇటువంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వడుగా. స్త్రీ పురుషులు కలిసి ఉండడం కేవలం శారీరక అవసరాలు తీర్చుకోవడానికే. తన థియరీ ప్రకారం ప్రేమ ఒక ట్రాష్. ఆ లెక్కన ఈ సులోచన తన భార్య తనకెంత సంతోషాన్ని ఇవ్వగలదు అనేదే కావాల్సింది. ఆమె గత జీవితం, వర్తమాన ప్రవర్తన ఇవన్నీ ఎందుకు?
అతడు తల తిప్పి చూశాడు. పక్కకి తిరిగి పడుకున్న సులోచన నడుము వొంపు మీద లైట్ వెలుతురు పడి మెలికలో అదృశ్యమవుతుంది. ఈ నడుము మీద ఏ పరపురుషుడి చేతులు మొట్టమొదటిసారి ఆ లేతదనాన్ని ఆస్వాదించాయో, ఈమె ఈ చేతివేలు మొదటిసారి భయం భయంగా కంపిస్తూ ఏ పురుషుడి మెడ చుట్టూ పెనవేసుకున్నాయో, అతడు ఇబ్బందిగా కదిలాడు. తన వస్తువుని ఎవరో తీసుకుపోతున్న ఫీలింగ్, స్వచ్ఛమైన వర్ణ చిత్రాన్ని ఎవరో కల్తీ చేసిన భావన. అతడు పక్క మీద ఇంకోసారి ఇబ్బందిగా కదిలి లేచి కిటికీ దగ్గరకొచ్చి మరో సిగరెట్ వెలిగించాడు. ఆ అలికిటికి ఆమె కళ్ళు విప్పి అంత రాత్రి వరకు అతడు మెలకుగా ఉండడం గమనించి ఆశ్చర్యపడి కూర్చొని, "మీరు నిద్రపోలేదా?" అంది. అతడు నెమ్మదిగా వెనుతిరిగి భార్య వైపు కన్నార్పకుండా చూసి పక్క దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. "నేను ఈ నిజాన్ని అనుభవించుకోలేకపోతున్నాను." "ఏ నిజాన్ని?" రేవంత్కి ఫోన్ చేయడాన్ని. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. గదిలో నిశ్శబ్దం కూడా ఉత్సుకతతో వారిద్దరినీ గమనించసాగింది. ఆమె గొంతు సవరించుకుంది. ఏ అహమో స్వాభిమానమో లేకుండా అతడలా చెప్పడం ఆమెకి ముచ్చటేసింది. చేతివేళ్ళు వైపు చూసుకుంటూ చిన్న స్వరంతో అంది, "నాకు మనస్తత్వ శాస్త్రము, పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు తెలియవు. మీరు నన్ను అడిగారు ఆర్ యు గుడ్ ఇన్ బెడ్ అని. వేరే సంబంధాలు ఉన్నా పర్వాలేదు అని తేలిగ్గా తీసిపడేశారు. కానీ అది అనుకున్నంత తేలిక విషయం కాదని నేను అనుకుంటున్నాను. పైకలా అన్న మనసులో ఏమోలో ఉంటుంది. మీ చిన్నప్పటి పరిస్థితులు, జీవితం మీకు ఈ ప్రపంచం మీద కసిని ద్వేషాన్ని పుట్టించి ఉండొచ్చు. అందుకే మీరు మీ ఇష్టాల్ని మనసులో దాచుకొని అయిష్టాన్ని మాత్రం పైకి ప్రదర్శిస్తున్నారు. నేను మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు, పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. పరాయి సంబంధాల వరకు ఎందుకు? సరదాగా నవ్వుతూ మాట్లాడినా భర్తకి బాధగానే ఉంటుంది. అలా బాధ అసూయ ఉండడమే ప్రేమ. నేనెవరితోనూ ఫోన్లో మాట్లాడానని తెలిసి మీకు ఈ రాత్రంతా నిద్ర పట్టడం లేదంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది? మీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో నా మీద ప్రేమ ఉన్నదన్నమాట. కాదని క్యాజువల్గా నిర్లక్ష్యంగా అనేయడానికి ప్రయత్నించకండి. నా భర్త అలా బాధపడతాడని తెలిస్తేనే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి పరిచయాలు నాకేమీ లేవు కాబట్టి." ఆమె ఆఖరి వాక్యం అతనికి వెంటనే అర్థం కాలేదు. అర్థం కాగానే విప్పారిన మొహంతో, "అయితే నువ్వు అంటూ అర్ధోక్తిలో ఆప్ చేశాడు. ఆమె నవ్వి, "నేను వెన్నెల్లో ఆడపిల్లని కాను" అంది. అతడు గాలిలా ఆమెని చుట్టుముట్టాడు. ఆమెకి ఊపిరి సలపలేదు. అయినా పర్వాలేదు, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆనందాలన్నీ మొదట్లో బాధ పెట్టేవే. అలసి సొలసి అతడి కౌగిలిలో నిశ్చింతగా ఒదిగి నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ ఆమె అనుకుంది, "పర్లేదు, మనసు చుట్టూ పేరుకున్న పొర కరగడం ప్రారంభమైంది. తొందరలోనే అది మామూలు ఆనందాలకి బాధలకి స్పందించడం మొదలు పెడుతుంది. ప్రపంచం మీద నమ్మకం కుదరడానికి ఇది తొలిమెట్టు. ఇక ఐఆమ్ ఓకే, వీ విల్ బీ ఓకే. థ్యాంక్ యూ రేవంత్." ఇక వారి గురించి చెప్పడానికి కథ ఏమీ లేదు. రెండు రోజుల నుంచి ఫోన్ రాకపోవడంతో అతడికి కంగారుగా ఉంది. గడువు పూర్తయిపోతూ ఉందని కాదు, దానికి ఇంకా 2 రోజులుంది. అయితే అతడు ఢిల్లీ వెళ్లాల్సింది ఆ రోజే. ఆ రోజు 11వ తారీఖు. రేవంత్కి ఆ అమ్మాయి ఓ నెల గడువిచ్చింది. 13వ తారీఖు దానికి ఆఖరి రోజు. ఆ సాయంత్రం 5 లోపు కనుక్కోలేకపోతే ఓడిపోయినట్టే. 2 రోజులుంది కదా అని తీరిగ్గా ఆలోచించడానికి వీల్లేదు. సాయంత్రం 5 విమానం. మరుసటి రోజు ఢిల్లీలో గేమ్ ఆడి 13వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరితే తిరిగి వచ్చేసరికి సాయంత్రం 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు. వచ్చేసరికి 5 అయితే గడువు పూర్తయి ఓడిపోయినట్టే. ఇంకోలా చెప్పాలంటే ఈ ఒక్కరోజు మాత్రమే, అది సాయంత్రం వరకే టైం ఉందన్నమాట. ఈ లోపల ఆమె పూర్తి పేరు, టెలిఫోన్ నంబర్, అడ్రస్ కనుక్కోవాలి. కనుక్కోలేకపోయినా పెళ్లి జరగచ్చు, కానీ ఆమె దృష్టిలో తాను శాశ్వతంగా ఒక తెలివి హీనుడిగా మిగిలిపోతాడు. అదీ కాక ఆఖరి రోజైనా సరే పట్టుకుంటానని సవాలు చేశాడాయే. 11 అయినట్టు గడియారం గంట కొట్టడం ప్రారంభించింది. అంటే ఇంకా 6 గంటలు కూడా పూర్తి కాలేదు. విమానాశ్రయానికి 4:30 కల్లా చేరుకోవాలి. ఇంకా ఫోన్ రాలేదే. తను ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు చెప్పిన సంగతి మర్చిపోయిందా? లేక తనని పూర్తిగా ఓడగొట్టాలని ఇక చివరి రోజుల్లో ఫోన్ చేయడం మానేసిందా? అతన్ని ఆశా నిరాశల మధ్య మరింత ఊగించడం ఇష్టం లేనట్టు ఫోన్ మోగింది. "హలో, ఏవయ్యారు ఇన్నాళ్ళు మీరు?" ఆమె అట్నుంచి నవ్వింది. "చిన్న ప్రాబ్లం." అతడు కంగారుగా, "ఏంటి?" అని అడిగాడు.
అదే నవ్వుతో తర్వాత చెప్తానులేండి కలుసుకున్నాక అంది. నేను ఈరోజు ఢిల్లీ వెళ్తున్నాను తెలుసా? తెలుసు. మళ్ళీ వచ్చేది ఎల్లుండే. అవును, ఎల్లుండే మన ఆఖరి రోజు. అవును, అందుకే ఈ ఆఖరి ఫోన్. ఒక్కసారి అతడు కంగారు పడి ఎలా మరి అన్నాడు. ఇన్ని సూచనలు ఇస్తున్నా ఊరుకొని చివరికి వచ్చేసరికి ఎలా మరి అంటే నేనేం చెప్పను? అన్ని తప్పుడు సూచనలు ఇస్తే ఎలా కనుక్కునేది? దానికి సమాధానం కూడా చెప్పాను. నాకు కావాల్సింది లెక్కల మాస్టర్ కాదు, అన్నీ సరిగ్గా చేస్తే రెండో క్లాస్ కుర్రవాడు కూడా లెక్క కడతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు ఫోన్? ఒక పెద్ద హోటల్ రూమ్ నుంచి. హోటల్ నుంచా? అవును, రోజులు దగ్గర పడుతున్నాయి కదా, స్నేహితురాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాను. అతడు అర్థం కాక దేనికి రోజులు దగ్గర పడుతున్నాయి అని అడిగాడు. మనం కలుసుకున్నాక ఇక ఎలాగో వాళ్ళని వదిలిపెట్టేయాలి కదా, అందుకే పార్టీ ఇమ్మని బలవంతం చేశారు. ఏ హోటల్లో? క్యాజువల్గా ధ్వనించేలా అడిగాడు. ఆమె బుట్టలో పడుతుందేమో చూద్దామని. అమ్మ ఆశ చెప్పను. అయితే ఎలా కనుక్కోవడం? 2 రోజులు ఓపిక పట్టండి, నేనే స్వయంగా మా ఇంటి ఫోన్ నెంబర్తో మీ దగ్గరకు వస్తాను. అయితే ఇంకే హింటు చెప్పరా? ఆమె ఒక క్షణం మౌనంగా ఊరుకొని, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి ఆలోచించకుండా నిజాయితీగా నేను చెప్పినట్టు చేస్తారా అని అడిగింది. అతడు హుషారుగా ముందుకొంగి, చెప్పండి చేస్తా అన్నాడు. ప్రామిస్? ప్రామిస్. నేనిప్పుడే హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి తిన్నగా వెళ్తున్నాను. నాన్నగారు ఎందుకో రమ్మన్నారు. అక్కడ 5 నిమిషాలుండి లంబంగా బయలుదేరి తిన్నగా నెహ్రూ బొమ్మ దగ్గరకు వస్తున్నాను. మొత్తం ఈ ప్రయాణం అంతా కారులో గంటకి 40 మైళ్ళ వేగంతో చేస్తాను. మీరు సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయలుదేరి అదే వేగంతో వస్తే నెహ్రూ బొమ్మకి అట్నుంచి మీరు, ఇట్నుంచి నేను ఒకేసారి చేరుకుంటాం. ఇద్దరం ఒకే దూరం ప్రయాణం చేస్తామన్నమాట. పెద్ద బాలశిక్ష చదివిన కుర్రాడు ఎవ్వరైనా సరే ఆ సంగతి చెప్పగలడనుకుంటాను. రేవంత్ మొహం ఎర్రబడింది. సరే తర్వాత ఏంటి చెప్పండి అన్నాడు. మీరు కార్ డ్రైవింగ్లో ఎక్స్పర్ట్నన్న గర్వం ఉంది కదా, చూద్దాం నన్ను పట్టుకోగలరేమో. బహుశా ఇదే మీకు ఆఖరి ఛాన్స్ అవుతుంది. పోతే మీరు మీ ట్రిక్లు ఏమీ ప్లే చేయకుండా అదే స్పీడ్లో రావాలి. ముందు వస్తే మాత్రం నేను ఒప్పుకోను. మన రేస్ ఆ బొమ్మ దగ్గర నుంచే మొదలవ్వాలి. మనం బయలుదేరే కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్యలు. అతడికి ఆమె చివరి వాక్యం అర్థం కాలేదు, అయినా దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అతడి మనసు ఆమెని కలవబోతున్నానన్న సంతోషంలో విహంగంలా ఎగురుతుంది. కార్ డ్రైవింగ్లో తనకి దీటు రాగలిగే వారు ఎవ్వరూ లేరని అతనికి తెలుసు. సరే, సరిగ్గా 5 నిమిషాల తర్వాత బయలుదేరుతున్నాను అన్నాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని ఫోన్ పెట్టేసింది. అతడు ఈసారి ఏ మోసమూ చేయదలుచుకోలేదు. సరిగ్గా 5 నిమిషాల తర్వాతే బయలుదేరాడు. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయసాగాడు. ఎక్కడైనా బ్రేక్ వేయాల్సి వస్తే ఆ టైం గుర్తుంచుకొని వేగం హెచ్చిస్తూ తగ్గిస్తూ సగటు లెక్క కట్టాడు. అతడు ఆఫీస్ నుంచి నెహ్రూ బొమ్మకి 20 కిలోమీటర్లు. ఆ దూరం కవర్ చేయడానికి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే ఎంతకాలం పడుతుందో వాచ్ చూసుకొని సరిగ్గా అదే సమయానికి చేరుకునేలా డ్రైవ్ చేయసాగాడు. అతడు ఇట్నుంచి వెళ్లే సమయానికి అట్నుంచి ఒక కారు వస్తుంది. అది నల్లటి ఫియట్. అందులో అమ్మాయి ఆకారం అస్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ కారు ముందు ఇంకో జీప్ ఉండడం చేత ఆ అమ్మాయి రేవంత్ కార్ని చూసే వీల్లేదు. రేవంత్ ఊపిరి బిగపట్టాడు. శిలా విగ్రహానికి అటూ ఇటుగా వస్తూ 2 కార్లు దగ్గరయ్యాయి. విగ్రహం చాటు నుంచి రేవంత్ కారు పక్కకి రాగానే ఫియట్లో ఉన్న అమ్మాయి దాన్ని గమనించి ఒక్కసారి స్పృహలోకి వచ్చినట్టు గేరు మార్చి సర్రున కోస్తూ నెహ్రూ బొమ్మను చుట్టి దూసుకుపోయింది. అలా తిప్పడంలో ఆమె ట్రాఫిక్ రూల్స్ని, ఎదురుగా వస్తున్న వాహనాల్ని లెక్క చేయలేదు. ఇది ఊహించని రేవంత్ కంగారు పడ్డాడు. అయినా క్షణాల్లో తేరుకొని కారుని అదే వేగంతో తిప్పాడు. కీచమన్న టైర్ల ధ్వనిలో పోలీస్ విజిల్ తాలూకా ధ్వని కలిసిపోయింది. ధనుస్సు నుంచి వెల్లువడిన బాణంలా అతడి కారు గాల్లోకి దూకింది. రేస్ మొదలైంది. కళ్ళప్పగించి చూస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని దాటుకుని 2 కార్లు పరిగెత్తసాగాయి. పెదవిని పంటి కింద నొక్కిపట్టి ఎదురు కారుకేసి చూస్తూ అతడు డ్రైవ్ చేస్తున్నాడు. గాలి రిప్పున కొడుతుంది. ఇదే ఆఖరి ఛాన్స్ అని ఇప్పుడు కనుక్కోలేకపోతే ఇక కనుక్కోవడం అన్న ప్రశ్నే లేదని అతడికి తెలుసు. కారు నెహ్రూ బొమ్మ చుట్టూ సర్రున తిరుగుతూ ఉన్నప్పుడు కెమెరా క్లిక్ అన్నట్టు క్షణంలో 1000 వంతు ఆమె అతడి కంట పడింది. అయితే పొత్తడి బొమ్మలాంటి ఆ ఆకారం అతడి మెదడులో నిక్షిప్తం కాకముందే అదృశ్యమైంది. ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఆమె అందం అతడి కళ్ళకి విరిమిట్లు కొలిపింది. ఆ మొహం పూర్ణ చంద్రబింబమా కాదేమో.
మెలికలు తిరిగిన గోదారి మీద పాపికొండల సాయం సంధ్య నీడ పడినట్టు గడ్డం వంపులో ఛాయ. కళ్ళు కంజాత దళాల కావేమో, చూడగానే చప్పున తిప్పుకున్న ఆ నయనాలని ఏ హరిణి తుషార మేఘోత్తరీయాన్ని కనురెప్పులుగా అత్తి అరువిచ్చిందో, విప్లవగేయ రచయిత అన్నట్టు ముక్కు సంపెంగ కాదేమో. తపోభంగ కార్యవర్తమై ఇంద్రుడే పంపగా వచ్చిన అప్సరస నృత్యం చూస్తూ ఉండగా, ఋషి మీదకు విల్లు ఎక్కుపెట్టిన మన్మధుడే తానే ఆ అందకత్తె అందానికి మైమరచి చెరుకు వింటేనే మరింత వంచితే ఆ వంపు వచ్చి ఈమె ముక్కున అమర్చిందేమో. ప్రకృతి స్పష్టమైన ఆకృతిని అస్పష్టం చేస్తుంది. ఎంత గుర్తు తెచ్చుకుందాం అనుకున్నా ఓ మనోహరమైన శిల్పం గుర్తొస్తుందే తప్ప ఆకారం గుర్తు రావడం లేదు. ఆలోచనలతోనే అతడు డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె అందడం లేదు. అతడు రెండు చేతులతోనూ స్టీరింగ్ పట్టుకొని చూపుల్లోకి ఏకాగ్రతనంతా నింపుకొని పట్టుదలతో ఆమెని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెనుక అద్దానికి కట్టిన తెరలోంచి ఆమె జడలో పూలు కనిపిస్తున్నాయి. డ్రైవ్ చేయడానికి తాను పడినంత కష్టం ఆమె పడడం లేదని అర్థమవుతుంది. ట్రాఫిక్ని చాలా చలాక్గా తప్పించుకుపోతుంది. అతడి పంతం హెచ్చింది. గంటకి 100 కిలోమీటర్ల వరకు సునాయాసంగా నడపగలడనే పేరు స్నేహితుల మధ్య అతడికి ఉంది. అందులోనూ అతడిది కొత్త అంబాసిడర్ కారు. అప్పుడు తెలిసింది తానెందుకు వెనకబడుతున్నాడో. ఆమెది చిన్న ఫియట్, తనది ఆకారంలో పెద్దదైన అంబాసిడర్. ట్రాఫిక్ ఇలా ఉంటే తాను ఆమెని అందుకోలేడు. అందుకే ఆమె చిన్న వీధిని ఎన్నుకుంది. ఇలా 4 గంటలు ప్రయాణం చేసినా ఏమీ లాభం లేదు. ఆమె తెలివి చూస్తే ముచ్చటేసింది. అంతలో ఇంకో అనుమానం వచ్చింది. ఈమె మరింత ఇరుకుదారిని ఎందుకు ఎన్నుకోలేదు? అలాంటి దారిలో వెళ్తే 1 నిమిషంలో తన కన్ను కప్పవచ్చు కదా. అలా వెళ్ళలేదు అంటే తనలా వెంటాడడం ఆమెకి సరదాగా ఉందన్నమాట. వేగంగా వెళ్తూనే అతడు టైం చూసుకున్నాడు. 12 కావస్తుంది. ఇంకా 4 గంటల టైం మాత్రమే ఉంది తాను విమానాశ్రయానికి వెళ్ళడానికి. మరో 5 నిమిషాలు గడిచాయి. కార్లు సాగర్ వైపు వెళ్తున్నాయి. రేవంత్ మెదడులో అది గమనించగానే ఏదో మెరిసినట్టయింది. ఈమె కారుని ఎలాగైనా ట్యాంక్ బండ్ మీదకు వెళ్లేలా చేయాలి. అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఒక్కసారి అలాంటి తిన్నటి దారి దొరికిందంటే తన కొత్త అంబాసిడర్ ఆ ఫియట్ని 2 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈమెకి ఈ ఆలోచన వచ్చిందో లేదో, సాగర్ వైపు వెళ్లకుండా పక్కకి తిరిగిపోవాలంటే ఇంకా ఒక్కటే దారుంది. అక్కడికి వచ్చేసరికి ఆమె ఆలోచన ఇటు మళ్లించి తిన్నగా సాగిపోయేలా చేయాలి. తర్వాత ఇక తప్పించుకోలేదు. రేవంత్ ఆ సందు దగ్గరికి ఆమె కారు చేరుకునేసరికి తన కారు నెమ్మది చేశాడు. ఆమె వ్యూ ఫైండర్లోంచి చూడడం గమనించాడు. తన కారు కనబడకపోయేసరికి ఆమె కంగారు పడిందని గ్రహించాడు. అతడికి కావాల్సింది అదే. ఈలోపు ఆ సందు దాటిపోవాలి. ఇక అంతా తిన్నటి దారే సాగర్ వరకు. అక్కడ ట్యాంక్ బండ్ ఉంది. దానిమీద విశాలమైన రోడ్డు. ఆ అమ్మాయి తను చేసిన తప్పు గ్రహించినట్టు ఆమె కారు వేగం హెచ్చించడం ద్వారా తెలిసింది. రేవంత్ పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఆమె ఎంత వేగంగా వెళ్ళినా పర్వాలేదు, తన కారు వేగం ముందు ఆ పాత మోడల్ పనికిరాదు. అతడు పెట్రోల్ చూసుకున్నాడు, ఫుల్గా ఉంది. ట్యాంక్ బండ్ మీదకు కారు చేరుకుంది. బండికి కిందగా మరో దారుంది. 2 దారులు సమాంతరంగా పయనించి అటు చివర మళ్ళీ కలుస్తాయి. కింద దారి లారీల కోసం నిర్మించబడింది. ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న తర్వాత ముందు ఆమె కారు కనబడకపోవడంతో రేవంత్ కంగారు పడ్డాడు. అయితే ట్యాంక్ బండ్ కిందున్న లారీ రోడ్డు మీద దూరంగా ఆమె కారు వెళ్లడం చూసి స్థిమితపడ్డాడు. ఆ రోడ్డుని ఎన్నుకోవడం కోసం ఆమె కారు వేగం హెచ్చించిందన్నమాట. 2 కార్లు వేగంగా ఒకే దిశలో 2 రోడ్ల మీద వెళ్తున్నాయి. మధ్యలో దారులు దూరమయ్యాయి. చెట్లు ఎత్తుగా ఉన్నాయి. వాటి అవతల వైపు వెళ్తున్న కారు కనిపించడం లేదు. రేవంత్కి అప్పుడు అనుమానం వచ్చింది. తన కారు వేగం సంగతి తెలిసిన ఆ అమ్మాయి ఏమాత్రం తెలివన్నా ముందుకి కొనసాగుతుందా? ఆ చెట్ల చాటున ఆగి తన కారు ముందుకు సాగగానే వెనక్కి తిప్పుతుందా? ఆ ఆలోచన రాగానే సడన్ బ్రేక్ వేశాడు. ఇంకో అనుమానం. ఇంటి కప్పు మీద 10 కాకులున్నాయి. తుపాకీ పేల్చి ఒక కాకిని చంపితే ఎన్నుంటాయి? ఏవీ ఉండవు. ఎగిరిపోతాయి అని మామూలు వాడు చెప్తాడు. 1 ఉంటుందని కొద్దిగా తెలివైన వాడు చెప్తాడు. 9 ఉంటాయని అతి తెలివి ఉన్నవాడు చెప్తాడు. జవాబు చెప్పే ముందు తార్కికంగా ఆలోచించాలి. అన్ని ప్రాబబిలిటీస్ని చూసుకోవాలి. అలాంటి సమయస్ఫూర్తి ఉన్న అబ్బాయిలే అమ్మాయిలు కోరుకుంటారు. ఈ అమ్మాయి వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా? వేగంగా రేవంత్ కార్ని ముందుకు పోనిచ్చాడు. చెట్టు దాటి మలుపు తిరగగానే సడన్ బ్రేక్ వేసి పక్కకు తీసి ఆఫ్ చేశాడు.
అవతల వైపు చెట్ల చాట్ నుంచి ఆ అమ్మాయి తన కారు వెళ్ళిపోవడాన్ని గమనిస్తుందని అతనికి తెలుసు. కారు ఆఫ్ చేసి తాళం వేసి అట్నుంచి వస్తున్న ఖాళీ ట్యాక్సీని ఆఫ్ చేసి ఎక్కి వచ్చిన దారి వెంటే వెనక్కి పొమ్మన్నాడు. అతడి అంచనా కరెక్టే అయింది. ఆమె కారు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ కారు వెనకే ట్యాక్సీని అనుసరించమన్నాడు. ఆ అమ్మాయి తాపీగా కారు నడుపుతోంది. వెనక కారులో రేవంత్ ఉన్నాడని కలలో కూడా ఊహించలేదు. ఆమె కార్ 5-స్టార్ హోటల్లోకి ప్రవేశించింది. సరిగ్గా 2 నిమిషాల తర్వాత రేవంత్ ట్యాక్సీ అక్కడికి చేరుకుంది. ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి రేవంత్ హోటల్లో ప్రవేశించాడు. పెద్ద పెద్ద అరిస్టోక్రాటిక్ కుటుంబాల్లో పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు రెస్టారెంట్లో కాకుండా ఇలాంటి రూమ్స్లో పార్టీలు ఇవ్వడం మామూలే. రేవంత్ రిసెప్షన్ వద్దకు చేరుకొని, ఎక్స్క్యూజ్ మీ, మిస్ రమ్య పార్టీ ఏ రూమ్లోనో చెప్పగలరా అని అడిగాడు. ఇప్పుడే ఇలా వెళ్ళారు సార్. అవును, ఆ అమ్మాయే. Room No. 214. రేవంత్ లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తు చేరుకున్నాడు. స్టార్ హోటల్ అవడం వల్ల వెరండా నిర్మానుషంగా ఉంది. కాళ్ల కింద కార్పెట్ మెత్తగా తగులుతుంది. అతడు వరుసగా గదులు దాటుకుంటూ వచ్చి 214 గది ముందు ఆగాడు. వెంటనే తలుపు కొట్టలేదు. తాళం చెవి కన్నం దగ్గర చెవి పెట్టి విన్నాడు. భలే టోకరా ఇచ్చవే రమ్యా అని అంటోందో అమ్మాయి. రేవంత్ నిటారుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఒక్క నిమిషం ఆగి చటుక్కున హ్యాండిల్ తలుపు లోపలికి తోశాడు. గదిలో అమ్మాయిలు 4 ఈ హఠాత్ పరిణామానికి తల తిప్పి అతడి వంక చూశారు. వాళ్ళు ఆ క్షణం అతన్ని అక్కడ అలా ఊహించలేదు. ఆ 4లోనూ తనని ఇంతకాలం ఆట పట్టించింది ఎవరో రేవంత్కి తెలియలేదు. అందులో మాత్రం 4 అమ్మాయిలు ఒకరినొకరు తలదన్నేటట్టున్నారు. అందరిది ఒకే వయసు, ఒకే ఛాయ. అయితే అక్కడ రేవంత్ తెలివిగా వ్యవహరించాడు. నేను నిన్ను కారులో చూశానులే అన్న నమ్మకం కలిగేలా, హలో రమ్య అన్నాడు చిరునవ్వుతో. ఏ అమ్మాయిని సూటిగా చూడకుండా 4 ఒకరినొకరు చూసుకున్నారు. ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అమలుకుంది. తనేదో తప్పు చేశానని మాత్రం రేవంత్కి అర్థమైంది. ఇక లాభం లేదనుకుని, నిజం చెప్పండి, మీలో రమ్య ఎవరు అని అడిగాడు. 4 ఒకేసారి నేనే అనేసి మిగతా 3 అదే మాట అన్నారని గ్రహించి నాలిక ఖర్చుకొని మళ్లీ 4 ఒకేసారి నేను కాదు అన్నారు. తర్వాత ఒకరినొకరు చూసుకుని ఫక్కుమన్నారు. రేవంత్ మొహం ఎర్రబడింది. నేనే కనుక్కుంటాను, కానీ ముందు మీరే చెప్పడం మంచిది అన్నాడు. రమ్య మాలా మామూలుగా ఉంటే చాలా, కవ్విస్తున్నట్టు అందో అమ్మాయి. రేవంత్ ఏదో అనబోతూ ఉంటే టాయిలెట్ రూమ్ హ్యాండిల్ కదిలింది. తలుపు తెరుచుకుంటూ ఉంటే 4లోనూ ఒక అమ్మాయి చప్పున బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, రమ్య బయటికి రాకు, రేవంత్ ఇక్కడే ఉన్నాడు అని అరిచింది. తెరుచుకోబోతున్న తలుపు వెంటనే మూసుకుపోయింది. తర్వాత లాక్ వేసుకున్న ధ్వని వినిపించింది. ఆ గదిలో సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. రేవంత్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. సరిగ్గా 10 అడుగుల దూరంలో ఉన్న అమ్మాయిని తాను కలుసుకోలేకపోతున్నాడు. ఇంతకాలం వెతికిన అమ్మాయిని ఇంత దగ్గరగా వచ్చి కూడా పట్టుకోలేకపోతున్నాడు. ఆహా, తాను ఎలాగైనా సాధించి తీరతాడు అలా అనుకుంటూ అతడు మిగతా వారి వంక చూశాడు. 4 అమ్మాయిలు అతడి వైపే చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఒక్క ఊపులో వెళ్ళి బాత్రూమ్ తలుపు బత్తలు కొట్టేద్దామా అన్నంత కసి పుట్టింది రేవంత్కి. లోపల ఆ అమ్మాయి తలుపుకి ఆనుకొని నిలబడి నవ్వుకుంటూ ఉంటుందేమో. ఏం చేద్దామా అని అతడు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి కదిలి, రేవంత్ ఇక మీరు వెళ్తారా ఈ గది నుంచి అంది ఇంగ్లీష్లో. ఆ కంఠలో కనబడిన కమాండ్ని రేవంత్ అర్థం చేసుకున్నాడు. నిజమే, తనకి ఇక్కడ ఉండడానికి హక్కు లేదు. ఎవరిదో ఈ గది. ఒకసారి 4 వైపు చూసి మౌనంగా అతడు గదిలోంచి బయటకు వచ్చేశాడు. అయితే అతడు ఆ గదిలోంచి వచ్చేశాక కిందకి వెళ్ళిపోలేదు. వరండా చివరికి వెళ్ళి ఒక మూల నిలబడ్డాడు. ఇంతకాలం తనని ఏడిపించిన అమ్మాయి బయటకొచ్చే వరకు ఎన్ని గంటలైనా అలాగే నిలబడి ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఈలోపులో ఆ గది తలుపు తెరుచుకుంది. రేవంత్ ఊపిరి బిగబట్టి మరింత చీకట్లోకి జారుకున్నాడు. అక్కడి నుంచి తను కనబడడని అతనికి నమ్మకం. ఇంతలో ఒక అమ్మాయి తల బయట పెట్టి వరండాలోకి చూసి మళ్ళీ తలుపు వేసేసింది. రేవంత్కి 100,000 అనుమానాలు కలిగాయి. వాళ్ళకి తను ఇక్కడ ఉన్నట్టు అనుమానం కలిగిందా? అసలు ఏం జరుగుతుంది లోపల? ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అతడి ఆలోచనలని భంగపరుస్తూ వెనక అడుగుల చప్పుడు వినిపించింది. నీగ్రో లాంటి వెయిటర్ ఒకడొచ్చి, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు. అతడి కంటోలో మర్యాద 1 పాలు తక్కువ అవడం రేవంత్ గమనించాడు. ఒక స్నేహితుడి కోసం చూస్తున్నాను, మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. ఎందుకు? తెలీదు. ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే మీ మేనేజర్ని ఇక్కడికి రమ్మను. గొడవ చేయకండి సార్, మీ అంతటి మీరే వస్తే మంచిది. వెయిటర్ కంఠంలో ఎక్కడా వినయం లేదు.
రేవంత్ అతడితో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. అతడితో కలిసి కిందకు వెళ్ళాడు. రిసెప్షన్ వెనుకగా ఉంది మేనేజర్ రూమ్. ముందు తిడదాం అనుకున్నవాడల్లా రేవంత్ని చూసి కొద్దిగా మర్యాద తెచ్చుకున్నాడు మేనేజర్. మీరు 2వ అంతస్తులో ఆ గదికి వెళ్ళి అక్కడ అమ్మాయిల్ని వేధిస్తున్నారట, ఆ గది నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. రేవంత్కి అర్థమైంది, తనని ఈ హోటల్ బయటికి పంపడానికి ఈ ఎత్తు వేశారన్నమాట అమ్మాయిలు. అతడు తిన్నగా మేనేజర్ మొహంలోకి చూసి గంభీరంగా అన్నాడు, 2వ అంతస్తులో తన కోసం ఎదురు చూడమని ఒక పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నన్ను స్నేహితుడిగా అక్కడికి ఆహ్వానించాడు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను వరండాలో నిలబడి ఉంటే మీ వెయిటర్ నాతో అమర్యాదగా మాట్లాడి కిందకి లాక్కొచ్చాడు. ఇప్పుడు మీరు అనవసరంగా నా మీద ఈ అభియోగం మోపుతున్నారు. ఈ విషయమై మీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయదలుచుకున్నాను. కేవలం ఒక ఫోన్ కాల్ ఆధారంగా మీరు నన్ను ఇలా నిలదీయడంపై దాదాపు 50,000కి మీ మీద పరువు నష్టం దావా వేయదలుచుకున్నాను. అతడు ఆశించినట్టే మేనేజర్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనబడింది. సారీ సార్, కానీ రూమ్ నంబర్ 214 నుంచి ఫోను అంటూ నసిగాడు. అతడు అలా తడబడటంతో రేవంత్ మరింత విజృంభించాడు. ఎవరండి ఫోన్ చేసింది? కిందకొచ్చి కంప్లైంట్ చేయమనండి, రాతపూర్వకంగా తీసుకోండి, రమ్మనండి, లేకపోతే మనమే వెళ్దాం, అంతేగాని ఫోన్ లేంటి ఫోను అని గద్దించాడు. అయిందేదో అయిపోయింది, మీరు లాంజ్లో కూర్చోండి సార్ అన్నాడు మేనేజర్. అలా కుదరదు, రండి ఆ రూమ్ నంబర్ 214కు వెళ్దాం, వాళ్ళేం చెప్తారో విందాం అంటూ లేచాడు. అతడికి ఎలాగైనా ఆ గదిలోకి హఠాత్తుగా ప్రవేశించాలనుంది. తను వెళ్ళిపోయాడన్న విజయగర్వంతో వాళ్ళు ఉండగానే ఇది జరగాలి. అతడు మేనేజర్ కలిసి 2వ అంతస్తుకొచ్చారు. గది లోపల గడి వేసింది. మేనేజర్ తలుపు కొట్టాడు. ఎవరు అని లోపలి నుంచి వినిపించింది. మేనేజ్మెంట్ మేడం, తలుపు తీసిన ధ్వని. రేవంత్ గోడ వెనక్గా కనబడకుండా నిలబడ్డాడు. తలుపు తీసిన అమ్మాయి పూర్తిగా తీయకుండా అడ్డంగా నిలబడింది. ఎవరో అబ్బాయి వచ్చి గొడవ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు మేడం మీరు అన్నాడు మేనేజర్. వచ్చింది మేనేజరే అని నిశ్చయించుకొని అవును లోపలికి రండి అంటూ పక్కకి తప్పుకుంది. మేనేజర్ లోపలికి వెళ్తూ ఉంటే పక్క నుంచి ఒక్క అడుగులో ముందుకొచ్చి అతడు వెనకే రేవంత్ కూడా గదిలో ప్రవేశించాడు. కనురెప్ప పాటు కాలంలో ఇది జరిగిపోయింది. అతడు అంత అకస్మాత్తుగా చీకట్లోంచి రావడాన్ని ఊహించిన ఆ అమ్మాయి బిత్తరపోయింది. రేవంత్ సన్నగా నవ్వి ముందుకు అడుగు వేశాడు. గదిలో అమ్మాయిలందరూ వారి వంకే చూడసాగారు. మేడం, మీ రూమ్కి వచ్చి డిస్టర్బ్ చేసిన అబ్బాయి ఈయనేనా అని అడిగాడు మేనేజర్. మై గాడ్, కాదండి అంది నమ్రత నిండిన కంఠంతో ఓ అమ్మాయి. రేవంత్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ఆ జవాబుకి. ఎవరో నల్లగా రౌడీలా ఉన్నాడు, తలుపు కొట్టి రావచ్చా అని అడిగాడు, భయపడి మీకు ఫోన్ చేశాం అంది అంతలో మరో అమ్మాయి. ఇంకో అమ్మాయి రేవంత్ వైపు ఆరాధనగా చూస్తూ ఈయనలాంటి అబ్బాయి అయితే మీకెందుకు ఫోన్ చేస్తాం అంది అల్లరిగా. అమ్మాయిలందరూ కలిసి తనని ఏడిపిస్తున్నారని అర్థమైంది. ఎంత సీరియస్గా ఉందామని ప్రయత్నించినా వాళ్ల మొహాల్లో నవ్వు కనబడుతూనే ఉంది. అయితే రేవంత్ దాన్ని పట్టించుకోలేదు. టాయిలెట్లోకి తొంగి చూశాడు, అది ఖాళీగా ఉంది. అతడు అలా చూడటం గమనించి మీరు టాయిలెట్కి వెళ్తారా, వెళ్తే మాకు అభ్యంతరం లేదు అంది మరో అమ్మాయి. నమిలి తినేయాలన్నంత కోపం వచ్చింది రేవంత్కి. బలవంతం మీద అణుచుకున్నాడు. మేనేజర్, సారీ మేడం, మీరు నిర్భయంగా ఉండండి అంటూ రేవంత్ వైపు తిరిగి, సారీ సార్, మీరు మీ మిత్రుడి కోసం కారిడోర్లో వెయిట్ చేయండి, షలైస్ అండ్ కాఫీ ఫైవ్ అని అడిగాడు మర్యాదగా. రేవంత్ అతడి మాటలు వినడం లేదు, ఆలోచిస్తున్నాడు. ఏమైంది ఈ అమ్మాయి, ఈ 5 నిమిషాల్లోనూ ఎటు వెళ్ళింది? ఆలోచిస్తూ అన్యమనస్కంగా అతడు మేనేజర్తో కలిసి గదిలోంచి బయటికి రాబోతూ ఉంటే 4వ అమ్మాయి, బిల్ సెటిల్ చేసేయండి, హోస్ట్ వెళ్ళిపోయింది, మేము వెళ్ళిపోతాం అంది. ఆ మాటలకి కాలికేదో అడ్డుపడినట్టు ఆగిపోయాడు రేవంత్. హోస్ట్ వెళ్ళిపోయిందంటే అంటే జరిగిందేంటో ఇప్పుడు అతడికి అర్థమైంది. గది ముందు కారిడోర్లో నిలబడి ఉన్న తనని 2 నిమిషాల పాటు ఏదో నెపం మీద మేనేజర్ గదిలోకి పంపించింది. తను లోపలికి వెళ్లగానే దర్జాగా జారుకుందన్నమాట. మెట్లు దిగుతున్న రేవంత్ ఇప్పుడు మామూలు 25 ఏళ్ల అమాయకమైన యువకుడిలా లేడు, అంతర్జాతీయ చదరంగపు ఆటగాడిలా ఉన్నాడు, దెబ్బ తగిలిన పులిలా ఉన్నాడు. సాన పెట్టే కొద్దీ వజ్రం ప్రకాశిస్తుంది. టెన్నిస్లో కానీ చదరంగంలో కానీ ప్రత్యర్థి ఆట మీదే యువతల వారి ఆట ఆధారపడి ఉంటుంది. అవతలి ప్రత్యర్థి బాగా ఆడి తిప్పలు పెట్టే కొద్దీ నిక్షిప్తమై ఉన్న నిజమైన ఆటగాడు విజృంభిస్తాడు, సర్వశక్తులు సమకూడగట్టుకుంటాడు. రేవంత్కి అదే జరుగుతుంది. ఆఖరి క్షణంలోనైనా పట్టుకోవచ్చనే నిర్లక్ష్యంతో తేలిగ్గా వదిలేశాడు ఇంతకాలం. కానీ ఈరోజు చాలా పకడ్బందీగా ప్లాన్ వేశాడు.
పెళ్లిన గదిలో పెట్టినట్టు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుంటూ వచ్చేసరికి ఏముంది, తన ఎత్తుకి పై ఎత్తు వేసి చారుకుంది ఈ అమ్మాయి. ఇంత ఇరుకు పరిస్థితుల్లో కూడా, ఇంత ఊపిరి సలపని టెన్షన్లో కూడా, తాను గదిలోకి వచ్చి 10 అడుగుల దూరంలో నిలబడినా కూడా పందెం ఓడిపోకుండా అక్కడికక్కడే షార్ప్గా ఆలోచించి తనని మేనేజర్ రూమ్లో ట్రాప్ చేయించగలిగిందంటే ఇన్నాళ్ళకి తన సమవుచ్చి దొరికింది. ఇక పై ఎత్తు తానే వెయ్యాలి. అతడు కౌంటర్ దగ్గర ఆగి, ఎక్స్క్యూజ్ మీ ఫోన్ వాడుకోవచ్చా అని అడిగాడు. రిసెప్షనిస్టు తల ఊపాడు. నంబర్ తిప్పి జేమ్స్ అన్నాడు. స్పీకింగ్, నేను హోటల్ ఆనందాశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే నీ మోటార్ సైకిల్ వేసుకొని ఇక్కడికి రా. ఎందుకో తర్వాత చెప్తాను. ఎలా ఉంటే అలా వచ్చే. ట్యాంక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకో, క్విక్ అని ఫోన్ పెట్టేశాడు. ఇలాంటి ఫోన్లు మరో 3 చేశాడు. తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. చిరునవ్వుతో, మీరు నాకు కాఫీ ఇస్తానని ప్రామిస్ చేశారు అన్నాడు. ఓ షూర్. రేవంత్ ఎదుట కుర్చీలో కూర్చుంటూ, ఊరికే కాదులేండి, బిల్ పే చేస్తాను అన్నాడు నవ్వుతూ. అతడు నవ్వుతూ, నోనో, మీకు మేము చేసిన శ్రమకి ఇది పెనాల్టీ సార్ అన్నాడు. అతడు యువకుడే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు రేవంత్. మేనేజర్ తలెత్తాడు. ఎక్కడ చూసుంటారు సార్? సరిగ్గా గుర్తు రావడం లేదే. నుదురు మీద చూపుడు వేలుతో తట్టుకున్నాడు రేవంత్. పోన్లేండి సార్ అని కుర్చీలోంచి లేచి, కాఫీ తెప్పిస్తాను అంటూ గదిలోంచి బయటికి వెళ్ళాడు. రేవంత్ బల్ల మీదున్న బిల్ బుక్ కింద కాళ్ళ దగ్గర పడేశాడు. తర్వాత కాలితో దాన్ని చెత్తబుట్ట పక్కకు తోసేశాడు. మేనేజర్ కాఫీ పట్టించుకొచ్చాడు. కాఫీ తాగుతూ క్యాజువల్గా, ఎవరా అమ్మాయి గదిలో ఉన్నది అడిగాడు రేవంత్. మా మేనేజింగ్ డైరెక్టర్ గారు కూతురు అమ్మాయి ఉంది సార్. వాళ్ళేదో పార్టీ అంటే. ఎవరు, రమ్యనా? తనకందులో ఏమి ఉత్సాహం లేనట్టు అడిగాడు రేవంత్. కాదు సార్, అరవిందా అని మనం వెళ్లేసరికి కోప్పడుతూ తలుపు తీసిందే ఆ అమ్మాయే. ఇంతలో రిసెప్షనిస్ట్ వచ్చి వెతకడం మొదలుపెట్టాడు. ఏం కావాలి? బిల్ బుక్ సార్. ఇక్కడికి రాలేదే అన్నాడు మేనేజర్. రిసెప్షనిస్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇద్దరు కబుర్లో పడ్డారు. 5 నిమిషాలు మామూలు సంభాషణ జరిగాక మేనేజింగ్ డైరెక్టర్ కూతురికి కూడా మీరు బిల్ వేస్తారా అని అడిగాడు రేవంత్. లిమిటెడ్ కంపెనీ కదా సార్, అదికాక ఎవరో స్నేహితురాలు పార్టీ అట. ఎవరా స్నేహితురాలు, రమ్యనా? నాకు తెలియదు సార్. మళ్ళీ రిసెప్షనిస్ట్ బిక్కమొహంతో వచ్చాడు. మేనేజర్ బల్ల మీదున్న కాగితాలు పుస్తకాలు తీసి చూపించి, ఇక్కడ లేదన్న కదయ్యా అన్నాడు. ఇంతలో బయట మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపించింది. దానికోసమే చూస్తున్న రేవంత్ వంగి, అరే ఇక్కడేదో పుస్తకం పడిందే, ఇదేనా అంటూ తీసిచ్చాడు. రిసెప్షనిస్ట్ చాటంతైన మొహంతో, ఇదే సార్ అంటూ దాన్ని తీసుకొని వెళ్ళాడు. కాఫీ పూర్తి చేసిన రేవంత్ కుర్చీలోంచి లేచి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాఫీ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బయట పోర్టికోలోకి వచ్చాడు. అతడు బయటికి వస్తూ ఉంటే మరో 2 మోటార్ సైకిళ్లు లోపలికి ప్రవేశించాయి. జేమ్స్ అంతకు ముందే చేరుకున్నాడు. మొత్తం 4 రేవంత్ దగ్గరకు వచ్చారు. అందులో 2 జీన్స్లో ఉన్నారు. ఒకరు చూయింగం వదులుతున్నాడు. పైకి అలా నిర్లక్ష్యంగా కనబడతారు, కానీ వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. ఆఫీసులో పని చాలా చురుగ్గా చేసేవాళ్ళు. రేవంత్కి సబార్డినేట్స్ అయినా చాలా దగ్గర స్నేహితులు. వాళ్ళకి ఈ ఎఫ్ఐఆర్ గురించి, రేవంత్ పడే బాధల గురించి కొద్దిగా తెలుసు. రేవంత్ ఆ రోజు తాను చేసిన పనులు, తను ఆ అమ్మాయిని దాదాపు పట్టుకోబోవడం, ఆ అమ్మాయి తప్పించుకోవడం అంత వివరంగా చెప్పాడు వాళ్ళకి. కొర్రమీనులా జారిపోయిందనమాట అన్నాడు సాలోచనగా జేమ్స్ అంతా విని. ఇంతకీ మేము చేయాల్సిందేంటి? వినండి, ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది, కానీ స్నేహితురాళ్ళు 4 ఆ రూంలోనే ఉన్నారు. ఇంకొంచెం సేపట్లో వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు అన్నాడు రేవంత్. వాళ్ళని బంధించి ఇంగ్లీష్ పిక్చర్లోలా రహస్యం బయట రాబట్టాలా? అందరూ నవ్వారు. రేవంత్ నవ్వలేదు. వాళ్ళు బయటికి రాబోయే గుమ్మం వైపే చూస్తూ అన్నాడు, ఈ 5 అమ్మాయిలు చాలా దగ్గర స్నేహితుల్లా కనబడుతున్నారు. సాధారణంగా ఇంత దగ్గర స్నేహితులు ఎవరవుతారు? ఒకే కాలేజీలో చదివినవారు కానీ, ఒకే వీధిలో ఉండేవారు కానీ, లేకపోతే వీణా డ్యాన్స్ లాంటి ఒకే హాబీ ఉన్నవారు కానీ అవుతారు. అవునా? ఈ 4 మీ 4 వేరువేరుగా ఫాలో అవ్వాలి. 4 ఒకే వీధి వాళ్ళైతే మనకి ఆ రమ్య అనే ముద్దు పేరున్న అమ్మాయి అడ్రస్ దొరికిపోయినట్టే. అలా కాని పక్షంలో వీళ్ళు 4 కామన్గా ఉన్న అభిరుచి కానీ మరేదైనా కానీ అదేంటో పట్టుకోవాలి. దాంతో ఆ 5 అమ్మాయి సంగతి తెలిసిపోతుంది. అతడి లాజిక్కే వాళ్ళు విస్తుపోయారు. వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత రమ్య వీళ్ళని ఎలాగో కలుసుకొని తీరుతుంది. 6-3 అయినా 3-6 అయినా పట్టుకొని తీరుతాం గురు అన్నాడు జేమ్స్ ఉత్సాహంగా. 6-3 అయితే పర్లేదు, కానీ 3-6 అయితేనే కష్టం. నాకు 5 ఫ్లైటు, ఇంకో గంటలో వివరాలు కావాలి. గంట ఇంపాసిబుల్. ఒకే వీధి అయితే పర్వాలేదు, అలా కాకుండా ఏ డ్యాన్స్ స్కూల్ వాళ్ళు అయితే కష్టం. అందుకే కదరా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ వాళ్ళ ఈగోని కొద్దిగా రెచ్చగొట్టాడు రేవంత్.
అంతలో గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. రేవంత్ స్తంభం వెనక్కి తప్పుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఒక కారులోనూ మరో ఇద్దరు ఆటోలోనూ వెళ్ళిపోయారు. క్విక్, బయలుదేరండి రా, ప్రతి 10 నిమిషాలకి మా ఇంటికి ఫోన్ చేయండి అన్నాడు. మ్యాట్ మ్యాక్స్లోలా నలుగురు మోటార్ సైకిళ్లు పెద్ద చప్పుడుతో బయలుదేరాయి. రేవంత్ టైం చూసుకున్నాడు. 2 కావస్తుంది. ఎండ తీక్షణంగా ఉంది. తను వేసిన ఎత్తు మరీ అర్ధారహితంగా ఉందా అని అనుకున్నాడు క్షణం. ఇక చేయగలిగింది ఏమీ లేదు. 3 గంటల్లో ఏదైనా దొరికితే సరే సరే, లేకపోతే ఓడిపోయినట్టే. అతడు ఇంటికి చేరుకున్న 5 నిమిషాలకి జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయిని కారులో తిలక్ స్ట్రీట్లో దింపేసి 2 అమ్మాయి ప్రెసిడెంట్ స్ట్రీట్ వైపు వెళ్ళిపోయింది. నేనిక్కడే ఆగిపోయాను. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఈ 4 అమ్మాయిలు ఒకే లొకాలిటీ వాళ్ళు కాదు అన్నాడు డిటెక్టివ్లా. ఆ విషయం వాళ్ళ కారు ఆటో ఎక్కి చెరువైపు వెళ్ళినప్పుడే తెలిసింది తాపీగా అన్నాడు రేవంత్. జేమ్స్ కతుక్కమన్నాడు. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు అని అడిగాడు రేవంత్. అమ్మాయి ఇంట్లోకి సరే సరే ప్రవేశించబోతున్నాను. మై గాడ్, అంత సాహసం ఎలా చేస్తున్నావురా? సోషల్ సెక్యూరిటీ అధికారిగా ఇవి నిశ్చయంగా నీ తెలివితేటలైతే కాదు. జేమ్స్ నవ్వి, ఏదో నవల చదివాను గురు, అందులో ఒక మాంత్రికుడు ఇలానే చేసి హీరోయిన్ కనుక్కునే ప్రయత్నం చేస్తాడు అన్నాడు. సామాజిక స్పృహ లేని నవలలు చదవడం వల్ల కూడా ఇలా ప్రయోజనాలుంటాయన్నమాట. సరే, గో అహెడ్. రేవంత్ ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకి మరో ఫోన్ వచ్చింది. నేను ఫాలో అయిన అమ్మాయి పోలీస్ కమిషనర్ గారి కూతురు అన్నాడు ఆ యువకుడు. గుడ్ గుడ్. కారు దిగి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? తననెవరో ఫాలో అవుతున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పిందనుకుంటాను. లోపల నుంచి 2 పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారా? 2 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్ లోంచి గురు. 3వ ఫోన్ వచ్చేసరికి ఆలస్యమైంది. అయితే ఈ కుర్రవాడు మొత్తం వివరాలన్నీ సేకరించి ఫోన్ చేశాడు. రేవంత్ ఫోన్ ఎత్తుకోగానే అంతా విపులంగా చెప్పాడు. నేను ఫాలో అయిన అమ్మాయి పేరు అరవింద. ఈ అమ్మాయి ఆనందాశ్రమ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి కూతురు. చాలా చురుకైన అమ్మాయి, పెద్ద పెద్ద కళ్ళు, ఎప్పుడు పెదాల మీద నవ్వు. రేవంత్ విసుగ్గా, అవన్నీ అక్కర్లేదు, మిగతా వివరాలు చెప్పు. అరవింద కాలేజీ చదువు అనంతపురం సాయిబాబా కాలేజీలో జరిగింది. హైస్కూల్ చదువు రామాపురం స్కూల్లో అయింది. ఈ అమ్మాయికి గిటార్ అంటే ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు అంటే పడి చస్తుంది. బీఎస్సీ పాస్ అయింది. కలం స్నేహం అంటే ఇష్టం. సినిమాలు తెగ చూస్తుంది. అందులోనూ నాగేశ్వరరావు సినిమా అయితే మొదటి రోజే తప్పదు. జీన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి ఒక్కతే కూతురు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఆ హోటల్ బిల్లు కూడా తానే ఇస్తానని పేచీ పెడుతుంది. ఉత్సాహంగా వింటున్న రేవంత్ ఉలిక్కిపడ్డాడు. అర్థం కాక, హోటల్ బిల్ ఏంటి అన్నాడు. రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మాయి ఎక్కడుంది? నా పక్కనే. మూర్ఖుడా, నేను చెప్పిన విషయం ఏమైందిరా? ఆ అమ్మాయిని నేను ఫాలో అవడం చూసి వెనక్కి తిరిగి నవ్వింది బాస్. వెంటనే స్నేహితులం అయిపోయాం. ఆ అమ్మాయే ఈ వివరాలన్నీ ఇచ్చింది. రే ఇడియట్, ఈ వివరాలన్నీ ఎందుకురా? రమ్య తాలూకా ఫోన్ నెంబర్ కనుక్కుంటే సరిపోతుంది కదా. క్షమించు బాస్, నేను అరవింద గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ప్రేమలో మోసానికి తావు లేదు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగితే ఈ అమ్మాయికి అనుమానం రావచ్చు. అలా వచ్చిన క్షణం నేనిక బతకలేను. నేను నీ కాళ్ళు విరిచేయాలనుకుంటున్నాను, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు రేవంత్. విరిచే బాస్, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. నీ ప్రేమ తగలయ్యా, మీరు కలుసుకునే 1 గంట కూడా కాలేదు కదరా. సీత శ్రీరాముణ్ణి ప్రథమ వీక్షణలోనే ప్రేమించింది. శకుంతల దుష్యంతుణ్ణి బే. ఆ దుష్యంతుణ్ణి మొదటి చూపులోనే ప్రేమించింది. ప్రేమ కాలాన్ని గుర్తించదు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఎంతకాలమైనా గడపడం ప్రేమికుల లక్షణం. క్షమించి బాస్, అరవింద పిలుస్తోంది, వెళ్ళాలి అని ఫోన్ పెట్టేశాడు. రేవంత్ ఫోన్ పెట్టేసి జుట్టు పీక్కున్నాడు. తన ప్లాన్ సాగేటట్లేదు. ఒకడు జైల్లోనూ, ఇంకొకడు అమ్మాయి కౌకిలిలోనూ బందీలైపోయారు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా 4వ ఫోన్ మోగింది. ఈ కుర్రవాడు సిన్సియర్గా ఇంగ్లీష్లో అన్నీ చెప్పాడు. నేను ఫాలో అయిన అమ్మాయి పేరు భానుమతి. వయసు 18, అయినా 2 నవలలు 5 కథలు రాసిందట. ఎస్ఎల్సి వరకు రామాపురంలో చదువుకొని తర్వాత చదువు మానేసి రచనా వ్యాసంగంలోకి దిగింది. ఈ విషయం తెలియగానే ఆమె అభిమానిగా సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా పని సులువైంది. కానీ నీకు తెలుగు చదవడం రాదు కదరా. ఆ ప్రమాదం ఏమీ లేదు. కేవలం ఆమె మాట్లాడుతూ ఉంటే నేను వినడమే జరిగింది. మధ్యలో 2 సార్లు కాఫీ కూడా ఇచ్చింది. ఆ విషయాలు సర్లే, మనకు కావాల్సింది చెప్పు. ఆ అమ్మాయి అభిరుచులేంటి? వేనంటే ఇష్టం. సితార వింటూ గంటలు తెరబడి ఉండిపోవాలని అనిపిస్తుందట. కవిత్వము, పెయింటింగ్లో కొద్దిగా ప్రవేశం ఉందట. ముగ్గులు, అల్లికల్లో ఉత్సాహం. క్రికెట్ అంటే ఇష్టం. బాలమురళీకృష్ణ కీర్తనలో ఇంకా చాలా చెప్పింది. అన్నీ విన్న తర్వాత ఎందులో ప్రవేశమో ఏది ఇష్టమో నాకు అర్థం కాలేదు. వీటి వల్ల మనకేం లాభం లేదురా. ఇంకేవైనా వివరాలున్నాయా? వివాహం పట్ల మీకు చాలా చిత్రమైన అభిరుచులున్నాయి. అసలు పెళ్లి చేసుకోదట. ఒకవేళ చేసుకున్నా తర్వాత భర్తను వదిలేస్తుందట.
ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ అవివాహితులు, భాగస్వామిని వదిలేసిన వారు, లేక పెళ్లైన తర్వాత స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వారేనట. ఈ అమ్మాయికి తొందరగా పెళ్ళైతే బాగుండనిపించింది, చాలా విశాలమైన భావాలు అని ఫోన్ పెట్టేశాడు మళ్లీ చేస్తానంటూ. రేవంత్కి ఏమీ తోచలేదు, ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉన్నట్టుంది. జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. అతడు చాలా నిస్సహాయంగా, ఈ ఇంట్లో ప్రవేశించడమే కష్టంగా ఉంది గురు, గంట నుంచి ప్రయత్నిస్తున్నాను, కుదరటం లేదు, వీళ్ళు చాలా సనాతుల్లా ఉన్నారు అన్నాడు. మరేం చేద్దాంరా, అదే నాకు అర్థం కావట్లేదు. జేమ్స్ ఒక పంచే, హై స్కూల్ పాత విద్యార్థుల సంఘం తరపున ఒక మీటింగ్ పెడుతున్నట్టు విద్యార్థి నాయకుల్లా వెళ్ళు. కానీ ఆమె ఏ స్కూల్లో చదివిందో తెలియదు కదరా, అందులోనూ 7-8 సంవత్సరాల క్రితం. రామాపురం స్కూల్ అని చెప్పు. కానీ చీకట్లో బాణం వేద్దాం, ఆఖరి బాణం, ప్రయత్నించు జేమ్స్ అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఒక్కొక్క క్షణము టెన్షన్తో గడిచాయి. మొదటి ఇద్దరు అమ్మాయిలు ఆ స్కూల్లోనే చదివారు కాబట్టి మూడో అమ్మాయి కూడా అదే చోట చదివి ఉంటుందన్నది చాలా సుదూరమైన, లాజిక్కి అందని ఆలోచన. 3:10, 3:30 రేవంత్కి ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఫోన్ వైపే ఆతృతగా చూస్తున్నాడు. అతడి ఓపికని పరీక్షిస్తున్నట్టు ఫోన్ మోగడం లేదు. ఎంతసేపటికి స్నేహితుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొని రావడం ఒక పనుంది. ఆ విషయం జేమ్స్కి చెప్పాలి. ఈ లోపల ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి కనుక్కున్నాడు. ఢిల్లీ ఫ్లైట్ 5:00 బయలుదేరుతుంది, లేటేమీ లేదన్నాడు. అతను ఫోన్ పెట్టేగానే ఫోన్ మోగింది. గురు, నువ్వెలా కనుక్కున్నావో తెలియదు గాని గురు, ఆ అమ్మాయి చదివింది రామాపురంలోనే అన్నాడు ఉద్వేగం నిండిన కంఠంతో. రేవంత్ ఫోన్ పెట్టేశాడు, సంభాషణ కొనసాగించలేదు. ఇక్కడి నుంచి ప్రతి నిమిషం విలువైందే. 4:30 ఎయిర్పోర్ట్లో ఉండాలి, అప్పుడే 3:30 వస్తుంది. రామాపురం సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా అవతలుంది. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, చాలా పురాతనమైన మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళి 7-8 సంవత్సరాల క్రితపు అటెండెన్స్ రిజిస్టర్ తీసి అది అరవిందా అన్న పేరున్న సంవత్సరందా కాదా అని చూసి తర్వాత ఆర్ అన్న అక్షరంతో మొదలయ్యే పేరు చూడాలి. గంటలో ఇదంతా సాధ్యమా? వెళ్లడానికే 1/2 గంట పడుతుంటే రేవంత్ మరి ఆలోచించలేదు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత అతడి కారు రామాపురం వైపు దూసుకుపోతుంది. అతడు రామాపురం చేరుకునేసరికి 4:15 ఈ లెక్కన అక్కడ పని 1/2 గంటలో ముగించుకోవాలి. అతడికి ఆ అమ్మాయిని పట్టుకోవాలని ఎంత బలంగా కోరిక కలిగిందంటే అసలు ఢిల్లీ ప్రయాణమే మానేసుకుందాం అనుకున్నాడు. బొలాన్స్కీతో ఆట ఆడడం కన్నా ఈ అమ్మాయితో పందెం గెలవడమే గొప్ప సవాల్గా అనిపించింది. మళ్ళీ అంతలోనే తన ఆలోచనకి నవ్వొచ్చింది. తన స్వవిషయం కోసం ఇలాంటి ఆలోచన రావడమే తప్పు. అతడు ఆలోచనలతోనే స్కూల్ కాంపౌండ్లోకి కార్ తీసుకెళ్లాడు. ఆ రోజు స్కూల్కి సెలవు అనుకుంటా. ఆట స్థలం, వరండా అంతా నిర్మానుషంగా ఉంది. సాయంత్రపు ఎండకి స్తంభాల నీడలు పొడవాటి వరండా మీద నిలువుగా పడుతున్నాయి. అతడు నడుస్తూ ఉంటే అతడి మొహం మీద పడే వెలుగు నీడలు అతడి మనసులోనే కదిలే అస్పష్టమైన ఆశ, నిరాశల్లాగే ఉన్నాయి. గెలుస్తాడా? అదృష్టవశాత్తు ఆఫీస్ గది తెరిచే ఉంది. అతడు లోపలికి ప్రవేశించాడు. విశాలమైన హాల్ అది, దాదాపు 10 బల్లల దాకా ఉన్నాయి. ఒక మూల బల్ల దగ్గర మాత్రం 60 ఏళ్ల ముసలివాడేలా కనబడుతున్న 40 ఏళ్ల సగటు భారతీయ గుమస్తా కూర్చొని తలెత్తకుండా పనిచేసుకుంటున్నాడు. రేవంత్ అతడి దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిల్చొని దగ్గాడు నెమ్మదిగా. అలవాటైపోయిన కంఠంతో, కూర్చో అమ్మాయి అంటూ తలెత్తి రేవంత్ని చూసి ఆశ్చర్యపోయి, అరే నువ్వెలా వచ్చావు? మెయిన్ గేట్ దగ్గర వాచ్మ్యాన్ మొగాళ్ళని ఆప్ చేస్తాడే అన్నాడు. గేట్ దగ్గర ఎవరు లేరు సార్ అని నమ్రత నిండిన కంఠంతో అన్నాడు రేవంత్. చెప్పబ్బాయ్, నీకేం కావాలి? రేవంత్ వెంటనే మాట్లాడలేదు. కొంతసేపటికి జేబులోంచి చేతురుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. మరింత దుఃఖం పొంగింది. ముసలాయన కంగారు పడ్డాడు. ఏమైందబ్బాయ్, ఏమైంది అని అడిగాడు కుర్చీలోంచి లేస్తూ. నా చెల్లి చనిపోయింది సార్ అన్నాడు వెక్కిళ్ల మధ్య రేవంత్. అయితే ఎక్కడికొచ్చేందుకు ఏడుస్తావు అని అనలేదు ఆయన. సానుభూతిగా రేవంత్ వైపు చూస్తూ, ఎప్పుడబ్బాయ్ అని అడిగాడు. 1/2 రోజులైంది సార్, ఒక్కగానొక్క చెల్లెలు. ఆయన రేవంత్ వైపు జాలిగా చూశాడు. రేవంత్ కాసేపటికి తేరుకొని, క్షమించండి సార్, మీ పని పాడు చేశాను అన్నాడు. ఎవరబ్బాయి నీ చెల్లెలు? అరవిందాని మీ స్కూల్లోనే చదివింది. అలాగా అన్నాడైనా నేను నీకు ఏం సహాయం చేయగలను అన్నట్టు చూసి రేవంత్ గొంతు సర్దుకొని చెప్పాడు. ఒక్కగానొక్క చెల్లెలు సార్, మేమందరం ఎంతో అల్లారు ముద్దుగా పెంచాం, కర్మను ఎవరూ తప్పించలేరు కదా. బాధపడుకున్నాయన, చనిపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులే
అవును సార్, అరవింద్ చనిపోతూ తన ప్రాణమిత్రురాలికి ఈ విషయం చెప్పమాను సార్ అని ఆ స్నేహితురాలి చిరునామాయే దొరకడం లేదు. ఎవరా స్నేహితురాలు? పూర్తి పేరు తెలియదండి. అప్పటికే అరవింద్కి యగశ్వాస ప్రారంభమైంది. రా 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 అని అంటుంటే అంతలో ప్రాణం పోయింది అంటూ మళ్ళీ బావూరు మనబోయి కష్టం మీద నిబాయించుకున్నాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా తలుచుకుంది అంటే వాళ్ళెంత దగ్గర స్నేహితులో కదా. అవును సార్, అందుకే ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయం కానీ ఆ అమ్మాయికి తెలియపరచకపోతే రేపు కర్మరోజు పిండానికి కాకులు కూడా ముట్టం సార్. నా చెల్లెలు ఆత్మ క్షోభిస్తుంది సార్ అంటూ గుమిలిపోయాడు. తనిక్కడ ఆడుతున్న నాటకం ఆ మిత్ర బృందానికి తెలిసిందంటే తనని ముక్కలు ముక్కలుగా కోసి కాకులకి వేయడం ఖాయం అనుకున్నాడు. ఆయన రేవంత్ భుజం మీద ఓదార్పుగా చేయవేసి, బాధపడుకు, నేనేం చేయగలను చెప్పు అన్నాడు. పిల్లలున్నవారు నా బాధని అర్థం చేసుకోగలిగారు అన్నాడు ఆయన్ని ఉబ్బేస్తూ. కానీ మా పిల్లలెవరూ చచ్చిపోలేదు నాయన, ఆరుగురు బతికే ఉన్నారు. రేవంత్ కంగారు పడి, అబ్బాబే నా ఉద్దేశం అది కదా సార్ అంటూ మనసులోనే లెంపలు వేసుకున్నాడు. చెప్పు బాబు, ఏం చేద్దాం? 6-7 సంవత్సరాల క్రితం అరవింద ఈ స్కూల్లోనే చదివింది కాబట్టి ఆ సంవత్సరపు అటెండెన్స్ రిజిస్టర్ తీసి అందులో రా కారంతో ప్రారంభం అయ్యే అమ్మాయి పేరు చూడాలి. ఆ పేరు బట్టి పాత రికార్డ్ తీసి ఆ అమ్మాయి తండ్రి పేరు అడ్రస్ కనుక్కోవాలి. ఇదంతా ఎంతో క్లిష్టమైన పనిని నాకు తెలుసు, కానీ పిండం కాకులు అని మరీ సెంటిమెంట్ మీద ప్లే చేస్తే బాగోదని అర్ధోక్తిలో ఆఫ్ చేశాడు. ఆయన కదిలిపోయి, పర్లేదు నాయన, కష్టమేముంది, చూద్దాం అంటూ లేచాడు. ఇద్దరూ స్టోర్ రూమ్ తాళం తీసి లోపలికి ప్రవేశించారు. భారతదేశపు ఆర్థిక వ్యవస్థలా ఉందా గది. చిన్న లైట్ వేసి పాత రికార్డులు వెతకడం మొదలుపెట్టారు. అప్పటికే 10 నిమిషాలు గడిచాయి. రేవంత్ వాచ్ చూసుకొని ఉలిక్కిపడ్డాడు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. 5 నిమిషాల్లో బయలుదేరకపోతే విమానాన్ని అందుకోలేడు. నీకేమైనా జ్ఞాపకం ఉందా? 6 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో? లేదు సార్, రెండూ చూడాలండి. 5 సంవత్సరాల క్రితపు రిజిస్టర్ తీసి చూశాడు. అందులో అరవింద పేరు లేదు. అంతకు ముందు సంవత్సరం రిజిస్టర్ తీసి చూశాడు, అందులోనూ లేదు. దాని ముందు సంవత్సరంవి పై అటక మీద ఉన్నాయి. ముసలైన పాపం స్టూల్ పట్టుకుంటే రేవంత్ ఎక్కి తీశాడు. అతడి తెల్ల బట్టలు దుమ్ముతో గోధుమ రంగులోకి మారాయి. ఈ సంవత్సరం రిజిస్టర్లో ఆ పేరు కానీ లేకపోతే ఇక పందం ఓడిపోయినట్టే అని అనుకున్నాడు రేవంత్. ఆ సంవత్సరంవి మొత్తం 4 రిజిస్టర్లు, 4 సెక్షన్లున్నవి. ముసలైన ఏ సెక్షన్ తాలూకు పుస్తకం వెతుకుతూ ఉంటే రేవంత్ బి సెక్షన్ తాలూకువి వెతకసాగాడు. ఆ దొరికింది అని ఇద్దరూ ఒకేసారి అంటూ తలెత్తి చూశారు. ఏ సెక్షన్లో కె అరవింద అనుంది, బి సెక్షన్లోనూ ఉంది అన్నాడు రేవంత్ నిస్సహాయంగా. అయితే ఒక పని చేద్దాం, అప్లికేషన్ ఫారం తీస్తే అందులో తెలుస్తుంది కదా మీ నాన్నగారి పేరేంటన్నావు. రేవంత్ గొంతులో ఏదో అడ్డుకున్నట్టయింది. అతడు జవాబు చెప్పకముందే ముసలాయన పాత ఫైల్ ఒకటి తీసి అప్లికేషన్లో బయటకు లాగాడు. ప్రతి అప్లికేషన్ కూడా ఫోటో ఉండడంతో రేవంత్ తేలిగ్గా ఊపిరి పీల్చుకొని తను కూడా చూడడం మొదలుపెట్టాడు. సగం తీశాక ఆయన ఒక అప్లికేషన్ తీసి పక్కన పెట్టబోతూ ఉంటే ఆ ఫోటో చూసి రేవంత్ సంభ్రమాశ్చర్యాలతో ఇదే అని అరిచాడు. అతడు ఆనందంలో అరిచిన అరుపుకి గది కంపించింది. ఆయన దాన్ని బయటకు లాగి, ఇదేనా అన్నాడు. ఇదే ఈఎంఐ అని ఎక్సైట్మెంట్ నిండిన కంఠంతో అన్నాడు. తప్పునాయన, చెల్లెల్ని అలా అది ఇది అని సంబోధించకూడదు. ఎందుకీ ఏ సెక్షను అంటూ అప్లికేషన్ పరిశీలించి చూసి, ఇదేమిటి, దీని మీద భానుమతి అని రాసింది అని ప్రశ్నించాడు. ఒక్క క్షణం రేవంత్ దెబ్బతిన్నా వెంటనే రెట్టించిన ఉత్సాహంతో, ఆ అమ్మాయి భానుమతేనండి, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, రచనలు కూడా చేస్తుంది, మనం సత్యానికి చాలా దగ్గరగా వచ్చాం అన్నాడు. ఆయన అప్లికేషన్ కళ్ళ దగ్గరగా పెట్టుకొని పరికిస్తూ, కానీ ఈమెద సెక్షన్ సి కదా అన్నాడు. రేవంత్ వాక్ ప్రవాహం చటుక్కున ఆగిపోయింది. అయితే అరవింద అనే ఇంకో పేరు సి సెక్షన్లో ఉందేమో అన్నాడు. మళ్ళీ ఫోటోలు వరుసగా చూస్తూ ఉంటే ఇంకో తెలిసిన మొహం కనబడింది. ఈ అమ్మాయి ఎవరు? పోలీస్ ఆఫీసర్ గారి కూతురు కాత్యాయిని. ఈమె కూడా మీ ఇంటికి వస్తూ ఉండేదా? రేవంత్ నీరసంగా తలూపాడు. నిజానికి ఇంత దగ్గరకు వచ్చినందుకు సంతోషించాలో లేదో కూడా తెలియడం లేదు. చివరికి అరవింద్ పేరు ఏ సెక్షన్లో కనబడింది. అందరూ ఒకే సెక్షన్లో చదవాలని రూలేం ఉండదబ్బాయి. సి డివిజన్లో ఉన్న భానుమతి ఏ సెక్షన్లో ఉన్న నీ చెల్లెలికి స్నేహితురాలేనప్పుడు మరో స్నేహితురాలు ఇంకో డివిజన్లో ఉండొచ్చుగా. ఉండొచ్చు, ఒక్క డివిజన్ ఏం కర్మ, మొత్తం స్కూల్లోనే ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు రేవంత్ జావ కారిపోతూ. ఆయన దాన్ని అంతగా పట్టించుకోకుండా, మొదటి అక్షరం ఏమన్నావు? ఆర్ కాదు, ఉండు,
మొత్తం 4 సెక్షన్లో ఆ పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెతుకుదాం. ఒకటి, ఇదిగో ఇంకొకటి, ఇప్పుడొకటి, 4, 5, సెక్షన్ ఏలో 5, సెక్షన్ బి చూద్దాం, 2, 3, 3, మొత్తం సెక్షన్ సిలో 6. ఇక డి చూస్తే అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే బయట కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. ఆయన తలెత్తేసరికి ఎదురుగా రేవంత్ లేడు. కారు విసురుగా పోనిస్తూ ఇంగ్లీష్లో 4 అక్షరాల్లోనూ, తెలుగులో 2 అక్షరాలతోనూ ఉన్న ఒక మాట తనను తానే తిట్టుకున్నాడు.